హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ భారతి టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, సో మీ కస్టమర్స్ కానీ మీ సప్లయర్స్ కానీ లేకపోతే మీ కంపెనీ జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా అని స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా సో మీ సప్లయర్స్ రిటర్న్ ఫైలింగ్ అనేది మంత్లీ ఫ్రీక్వెన్సీలో చేస్తున్నారా లేకపోతే 3 మంత్స్ వన్స్ క్వార్టర్లీ చేస్తున్నారా, సో వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా అని తెలుసుకోవాలి అంటే ఎలా చెక్ చేసుకోవాలి. మనం యాక్చువల్గా ఎవ్రీ మంత్ రిటర్న్ ఫైలింగ్ చేసుకుంటూ ఉంటాము. మీ సప్లయర్స్ అనేవాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తేనే మీకు ఐటీసీ వస్తుంది. అప్పుడు వాళ్ళు రిటర్న్ ఫైల్ చేశారా లేదా ఎలా తెలుసుకోవాలి, వాళ్ళు మంత్లీ రిటర్న్ ఫైల్ చేశారా క్వార్టర్లీ ఫైల్ చేస్తున్నారా ఎలా తెలుసుకోవాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ రిటర్న్స్ కూడా మీరు ఫైల్ చేశారా లేదా ఎలా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ రిటర్న్స్ ఎవరో ఆడిటర్ ఫైల్ చేస్తున్నారనుకోండి, వాళ్ళు ప్రాపర్గా ఫైల్ చేస్తున్నారా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు రియల్ టైంలో వర్క్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో జిఎస్టీ రిటర్న్ స్టేటస్ అండ్ ఫ్రీక్వెన్సీ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ పేజ్కి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ gst.gov.in అని టైప్ చేసుకోండి. సో ఇక్కడ మనకి అలా టైప్ చేయగానే చూడండి జిఎస్టీ పోర్టల్ ఓపెన్ అయింది. జిఎస్టీ పోర్టల్లో ఇప్పుడు సర్చ్ ట్యాక్స్ పేయర్స్కి వెళ్ళాలండి. సర్చ్ ట్యాక్స్ పేయర్స్లో సర్చ్ బై జిఎస్టీ అని తీసుకోండి. సర్చ్ బై జిఎస్టీ అని తీసుకొని ఇక్కడ జిఎస్టీ నెంబర్ టైప్ చేసుకోండి. మీరు లాగిన్ అవ్వకముందే, జిఎస్టీ పోర్టల్ లాగిన్ అవ్వకముందే ఇలా చెక్ చేసుకోవచ్చు, లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ జిఎస్టీ నెంబర్ టైప్ చేసుకోండి. జిఎస్టీ నెంబర్ కరెక్ట్గా ఉంటేనే రిటర్న్ స్టేటస్ వస్తుంది, లేకపోతే రాదు. జిఎస్టీ నెంబర్ టైప్ చేసేసిన తర్వాత కింద ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఇచ్చారు కదా, అది టైప్ చేయండి. క్యాప్చర్ కోడ్ టైప్ చేసి సర్చ్ క్లిక్ చేయండి. చూడండి, మీకు సర్చ్ క్లిక్ చేయగానే ఆ జిఎస్టీ నెంబర్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. స్క్రీన్ కిందికి స్క్రోల్ చేశారంటే వాళ్ళు ఏ గూడ్స్ సేల్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. అలాగే స్క్రీన్ కిందికి స్క్రోల్ చేసి షో ఫైలింగ్ టేబుల్ పైన క్లిక్ చేయండి మా. సో షో ఫైలింగ్ టేబుల్ పైన క్లిక్ చేశారంటే సో వీళ్ళు రిటర్న్స్ ఫైల్ చేశారా లేదా తెలుసుకోవచ్చు. సో వీళ్ళు ఫైల్ చేస్తున్న రిటర్న్ ఫినాన్షియల్ ఇయర్ వైజు, ట్యాక్స్ పీరియడ్ వైజు వాళ్ళు రిటర్న్ ఫైల్ చేశారా లేదా అని డిస్ప్లే అవుతున్నాయి చూడండి మా. ఈచ్ ఫినాన్షియల్ ఇయరు ఇది 3B, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ 3B, ఫైలింగ్ డీటెయిల్స్ ఫర్ GSTR 1, GSTR 1 ఫైల్ చేశారా లేదా, 3B ఫైల్ చేశారా లేదా అని క్లియర్గా మంత్ వైజ్ డిస్ప్లే అవుతుంది చూడండి. సో 3B అనేది వీళ్ళు ఎప్పుడు ఫైల్ చేశారు, నవంబర్ మంత్ ఫైల్ చేశారు. సో 2023-24 ఫినాన్షియల్ ఇయర్కి స్టేటస్ ఫైల్డ్ అని వస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మంత్లీ ఫైల్ చేసి 3B ఫైల్ చేయలేదనుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది కదా. సో GSTR 1 మంత్లీ వైజు, సో ఏ మంత్లో ఎప్పుడు ఫైల్ చేశారో కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. 2023 నుంచి 2022-23 మార్చ్ నుంచి మా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇలాగా డిసెంబర్ మంత్ రిటర్ను 4th జనవరి 2024లో వీళ్ళు ఫైల్ చేశారు మా. సో 3B రిటర్న్ అయితే ఈ మంత్ది ఇంకా వేయలేదు, డిసెంబర్ మంత్ది ఇంకా వేయలేదు, నవంబర్ మంత్ లాస్ట్ చూడండి. డేట్ ఆఫ్ ఫైలింగ్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి, ఏ డేట్లో ఫైల్ చేశారు. స్టేటస్ ఫైల్డ్ అని రావాలి మీకు. ఇలా మీ సప్లయర్స్ కావచ్చు, మీ కంపెనీ జిఎస్టీ రిటర్న్ స్టేటస్ని ఈజీగా మీరు తెలుసుకోవచ్చు మా. తర్వాత ఇక్కడ మనకి షో రిటర్న్ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ అని ఉంది చూడండి. ఈ షో రిటర్న్ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ బటన్ క్లిక్ చేశారంటే వీళ్ళు మంత్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా, క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేస్తున్నారా అని కూడా తెలుస్తుంది. వీళ్ళైతే ఫినాన్షియల్ ఇయర్ 23-24, సో వీళ్ళు మంత్లీ ఫ్రీక్వెన్సీలోనే రిటర్న్ ఫైల్ చేస్తున్నారమ్మా. చూడండి, ఫ్రీక్వెన్సీ మంత్లీ అని వస్తుంది, మంత్లీ ఫ్రీక్వెన్సీలోనే ఫైల్ చేశారు. సో ఇక్కడ క్వార్టర్ వైజ్ తీసుకుంటుంది. సో ఏప్రిల్ టు జూను, సో జూన్ టు సెప్టెంబరు, ఎవ్రీ క్వార్టర్ కూడా మంత్లీ ఫ్రీక్వెన్సీలోనే వీళ్ళు రిటర్న్ ఫైల్ చేశారు. సో ఇలా మీరు రిటర్న్ ఫైలింగ్ స్టేటస్ ప్లస్ ఫైలింగ్ ఫ్రీక్వెన్సీ ఈజీగా తెలుసుకోవచ్చు. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి,
నెక్స్ట్ శ్రీ భారతి టెక్నాలజీస్ అనేది కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తిరుపతిలో ఉంటుంది. క్లాస్ రూమ్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అవైలబిలిటీ ఉంటుంది మా. మీరు కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోవాలంటే సో నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు. మీకు జిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్, ఇన్కమ్ ట్యాక్స్, టాలీ ప్రైము, బేసిక్ కోర్సెస్, సాఫ్ట్వేర్ కోర్సెస్ అన్ని కోర్సెస్ అవైలబిలిటీలో ఉంటాయి. సో మీరు జిఎస్టీ రిటర్న్ ఫైలింగ్ నేర్చుకోవాలన్నా, టీడీఎస్ రిటర్న్స్, టీసీఎస్ రిటర్న్స్ నేర్చుకోవాలన్నా, ప్రాక్టికల్ వర్క్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకొని జాయిన్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.